నమస్కారం. ధర్మపథానికి స్వాగతం. నిత్య జీవితంలో ఆధ్యాత్మిక విషయాల గురించి, అలాగే నిత్యం మనం పాటించే ఆచరణల గురించి మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరియస్ అధినేత వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితురాలు, జ్యోతిష్య రత్న కోనల భాగ్యలక్ష్మి గారు మనతో పాటున్నారు. ఆవిడతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. దేవుని గదిలో విగ్రహాలు పెట్టుకుని పూజ చేయాలా లేదా పటాలు పెట్టుకుని పూజ చేస్తే మంచిదా? అంటే మామూలుగా ప్రతి మనిషి కూడా నండి అంటూ ఉంటారు. ఎలా అంటే కనుక ఏమండి, మా ఇంట్లోనండి పెద్ద పూర్వీకుల నుంచి వచ్చాయి విగ్రహాలన్నీ కూడాని. ఆ విగ్రహాలకి చాలా 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 పటుత్వం ఉంది. అందువల్ల ఆ పటుత్వం ఉన్న మూలాన మేమండి మామూలుగా ఏదో సామాన్యమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. అప్పుడు అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయామండి. కానీ ఇప్పుడు బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు పెట్టుకోగలం, కానీ ఆ పంచలోహాల విగ్రహాలను విడవట్లేదండి. అవి ఎవరికైనా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇవ్వద్దు. ఆ పూర్వీకులు ఏదైతే పూజించారో పూజించండి. పటాలు మసగబారిపోతూ ఉంటాయి. పటాలు లోపల ఏదైనా కొంచెం చెదలాంటిది ఏదైనా పడితే తడిచినా కొంచెం పాడైపోతూ ఉంటాయి. అవి దయచేసి చక్కగా నీళ్ళల్లో తడిపేసి ఏదైనా విసర్జన అంటే ఏంటంటే పారే నదిలో వేసేయండి. అంతేగాని గుళ్ళ దగ్గర లేకపోతే చెట్ల కింద పెట్టకండి. అది మొత్తం అయిపోవాలి, నిమజ్జనం అయిపోవాలి, పంపించేయాలి. అదేవిధంగా పటాలు పెట్టుకోండి, మీరు విగ్రహాలు పెట్టుకోండి. అంగుళ మాత్రమే ఉండాలి. విగ్రహం ఏదైనా సరే దీన్ని మించినటువంటి పొడుగున్నది అనుకోండి విగ్రహం, అప్పుడేమవుతుందంటే మనం దీప ధూప నైవేద్యాలు అన్నీ కూడా పెట్టాలి, దానికి సంబంధించిన అనుష్ఠానం చేయాలి. గాయత్రి మంత్రం ఉంది, ఓం భూర్భువః స్వాహ ఓం తత్సవితుర్ విదురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు మనం రుద్రాశ్రమాలు పట్టుకుని చేయాల్సిందే. అదే ఈశ్వరుడు గురించి, ఈశ్వర సర్వ విజ్ఞానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదాశివం అని ఆ బ్రహ్మ మా యొక్క బ్రహ్మతత్వమైనటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి పరమేశ్వరుడికి మనం చదవాల్సిందే. గణపతి ఆరాధకులు, గణానాంత్వా గణపతి కుంభవామహే కవింగ వీణా ముమ్మశ్రవశ్రవమని గణపతి ఆదర శీర్షంతో గణపతిని ఆరాధన చేయాల్సిందే. అలా ప్రతి దానికి కూడా మూలమంత్రాలు వేదాల్లో చెప్పబడ్డాయి. ఆ విధంగా మీరు చేసే విధానం లేకపోతే ఓం గం గణపతే నమః అని చేసుకోండి, అంతేగాని ఓం నమశివాయ చేసుకోండి, ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. అది మీరు చేసుకునే విధానం భగవంతుడు చూడడు, హృదయం మాత్రమే చూస్తాడు. విగ్రహాలు మాత్రం చిన్నవే పెట్టుకోండి, అదేవిధంగా పటాలు పెద్ద పెద్దవి పెట్టుకోండి. నిండుగా దండిగా చక్కగా పూజ చేసుకోండి, ప్రశాంతంగా పూజ చేసుకోండి. చక్కగా మంచిగా మనకి నెలసర్లు ఇంట్లో కలుపుకున్న దేవుడికి సంబంధించిన గదికి సంబంధించి తలుపు కర్టెన్స్ ఎవ్రీథింగ్ అన్నీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్కి నెగిటివ్ తగలకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యం బాగా ఇంకా ఇంకా దినదిన అభివృద్ధి జరుగుతుంది. ధన్యవాదాలమ్మా, చాలా సందేహాలకు చక్కటి నివృత్తిని తెలియజేశారు. ఓం శ్రీమాత్రే నమః. మీ ఛానల్ రోజు రోజుకి అభివృద్ధి అయ్యి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.